హలో, ఈ వీడియోలో మనం ఏంటంటే మేజర్గా VXML లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి చూస్తాము. మీరు ఇన్ కేస్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా, మీకు ఆల్రెడీ VXML వచ్చినా, లేదు ఫ్రెష్గా మీరు VXML నేర్చుకుంటున్నా సరే, మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇందులో ఇస్తాను, ఓవర్ వ్యూ అనేది ఇస్తాను. మీకు ఏంటంటే అసలు VXML అంటే ఏంటి, ఎంత పెద్దదో ఏటో అని ఓ ఆలోచించాల్సిన పనేమి ఉండదు. ఈ వీడియోలో మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఈవెన్ మీరు ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చినా సరే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు జస్ట్ ఈ వీడియో చూసి మీరు ఒక్కసారిగా అలాగా ఏమంటారు అన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది, అంటే ఏమంటారు అన్ని నెమరేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనకు VXML ఆల్రెడీ ఇంగ్లీష్లో అప్లోడ్ చేశాము, బట్ చాలా మంది ఫాలోవర్స్ మనకు తెలుగులో కూడా చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అందుకోసమని మనం ఈ వీడియో చేస్తున్నాము, చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేసి కామెంట్ చేయండి, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, టాపిక్లోకి. ఈ టాపిక్ మీరు గమనించినట్లయితే VXML ఎలిమెంట్స్, అసలు ఫస్ట్ VXML లో మనం కోడ్ రాయడానికి ఏమేమి ఎలిమెంట్స్ మనకి కావాలి. ఇక్కడ నేను సమ్ టైమ్స్ ట్యాగ్ అంటున్నాను, సమ్ టైమ్ ఎలిమెంట్ అంటున్నాను. ట్యాగ్ అన్నా ఎలిమెంట్ అన్నా రెండు ఒకటే. నా ఇక్కడైతే నేను చెప్పే ఉద్దేశంలో ఇక్కడ మీరు చూడండి ఎలిమెంట్. సో ఇక్కడ ఈ కాలంలో మనం మొత్తం ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని డిస్క్రైబ్ చేసాము. ఈ కాలంలో ఏమంటారు దాని పర్పస్ ఏంటి అనేది డిస్క్రైబ్ చేస్తాను. నేను తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్ ఇంగ్లీష్ డిస్క్రిప్షన్. ఓకే, నౌ ఇప్పుడు మనం ఏంటంటే చూడండి, VXML ఎలిమెంట్ ఇది మేజర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రూట్ ఎలిమెంట్ ఒకటి ఉండాలి. ఏదైనా మనం ఒక డాక్యుమెంట్ కానీ ఒక కోడింగ్ చేస్తున్నామంటే రూట్ ఎలిమెంట్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఒకటి ఉండాలి. దాన్నే VXML, దానికోసమని VXML ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫామ్. ఫామ్ ఏంటంటే ఒక అప్లికేషన్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిల్ చేస్తున్నాము అంటే అవన్నీ కలిపి, ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాము, దానికోసం మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ లో మనకు మల్టిపుల్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ నేమ్, ఈమెయిల్, అడ్రస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని కలిపి ఒక ఫామ్ అంటాం. అలాంటి మల్టిపుల్ VXML ట్యాగ్స్ ని గ్రూప్ చేసి ఒక ఫామ్ లో ఇమిడ్చడాన్ని మనం ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్. ఫీల్డ్ ఏంటంటే మనము ఒక యూజర్ ఇన్పుట్ ని తీసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట, దానికోసం ఫీల్డ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా యూజర్ అనేది ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే అప్పుడు మనం ఒక ప్రాంప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం, అందులో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నెక్స్ట్ గ్రామర్. గ్రామర్ ట్యాగ్ ఏంటంటే ఏదైనా కూడా మనము ఒక ఫీల్డ్ కి ఇప్పుడు ఎస్ ఆర్ ను అంటే ఏది గ్రామర్ ఏది కాదు అనేది మనము యూస్ ఇన్పుట్ ఫార్మాట్ అనేది ఒక ఫీల్డ్ లో పెట్టడానికి, అంటే చూడు స్పెసిఫైస్ ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఫార్మాట్ ఫర్ ఎ ఫీల్డ్, అంటే గ్రామర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట మనం. అంటే ఒక ఫార్మాట్, ఒక ఫీల్డ్ కి ఒక ఫార్మాట్ ఇది, ఏ గ్రామర్ అనే దానికి డిఫైన్ చేయడం కోసం గ్రామర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నో ఇన్పుట్. నో ఇన్పుట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ అనేది ప్లే చేసినప్పుడు, అంటే కెన్ యూ ప్రెస్ 1 ఫర్ దిస్ ఆప్షన్ అట్లా అంటాం కదా, అంటే ఏదైనా ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అట్లా అడిగినప్పుడు మనకి యూజర్ అనేవాళ్ళు ఏంటంటే కస్టమర్ మనకి ఏం రెస్పాన్స్ ఇవ్వనప్పుడు నో ఇన్పుట్ అని అంటాం అనమాట. అసలు ఏ రెస్పాన్స్ లేనప్పుడు నో ఇన్పుట్ అంటాం. అలాంటి కేసెస్ ని హ్యాండిల్ చేయడం కోసం నో ఇన్పుట్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. నో మ్యాచ్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒకవేళ విత్డ్రాల్ అమౌంట్ చేసుకోవాలంటే ఆప్షన్ 1 నొక్కండి, లేదు డిపాజిట్ చేయాలంటే ఆప్షన్ 2 నొక్కండి అంట. బట్ యూజర్ ఏం చేస్తాడు, అది తెలివో తెలివో మరి తెలుసో తెలియకో, అది ఏదైనా కేసు అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే 9 నొక్కడమో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడమో ఏదో ఒకటి చేస్తారనమాట. అలాంటి కేసెస్ లో ఏంటంటే నో మ్యాచ్ అనేది మనం అంట, అంటే మనం అడిగే మనం సిస్టమ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ఇవ్వట్లేదు, దానికి బదులుగా వేరే ఏదో చెప్తున్నాం. ఒక కొన్నిసార్లు ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సిస్టమ్ దగ్గర లేకపోవచ్చు, అలాంటప్పుడు కూడా నో మ్యాచ్ అనే సినారియోని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో అప్పుడు నో మ్యాచ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెను. మెను ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద యూజర్ టు సెలెక్ట్ అంటే, మనము ఏదైనా ఒక కాఫీ షాప్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు మెను ఇస్తారు, అంటే మా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు షాప్లో ఏమేమి ఉన్నాయో అవైలబుల్ ఆప్షన్స్ అన్ని మనం ఒక మెనూలో
చూపిస్తాం కదా, అలాంటప్పుడు మనం అదే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూపించేటప్పుడు ఆ మెనూ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. చాయిస్, చాయిస్ ఏంటంటే ఒక మెనూలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీ అనుకోండి, టీ కాఫీని అనుకో, కాఫీలో బ్లాక్ కాఫీ ఏమంటారు క్యాపచినో ఇంకా ఏవో ఎస్ప్రెషో ఏవేవో ఉంటాయి కదా, సో వీటిలో మనం ఏ చాయిస్ అనేది ఎన్నుకోవాలి. ఆ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ షాప్ కి టిఫిన్ చేస్తుంటే మెనూ అనేది ఇస్తాం కాఫీ ఆ టీ అని, ఆ టీ ఆర్ కాఫీలో మళ్ళా డిఫరెంట్ ఆ చాయిసెస్ ఉంటాయి, సో ఏ చాయిస్ అనేది డిఫైన్ చేయాలి అన్నప్పుడు చాయిస్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సే యాజ్. సే యాజ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కేసెస్ లో ఏంటంటే మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూసేటైతే ఓ అంటారు, అంటే లైక్ ఏమంటారు ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటది, మనం ఒకలాగా ప్రొనౌన్సియేషన్ చేస్తాం, యుఎస్ వాళ్ళు ఒకలాగా ప్రొనౌన్సియేషన్ చేస్తారన్నమాట. అప్పుడు ఏంటంటే మనము ఇలా చెప్పాలి అని చెప్పి ఒక సేయాజ్ లో ఇస్తాం, అది సిస్టమ్ ఎలాగైనా తీసుకొని, కానీ నాకు యూజర్కి వెళ్ళేసరికి నాకు ఇలా రావాలి అని చెప్పి ఇస్తాం అన్నమాట. ఇలా చెప్పాలి నువ్వు ప్రాంప్ట్ అనేది యూజర్కి అర్థమయ్యే విధంగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సినప్పుడు మనం సేయాజ్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆడియో. ఆడియో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్ కేస్ ఏదైనా ప్రీ రికార్డెడ్ ఆడియోని ప్లే చేయాలి అంటే అప్పుడు ఆడియో అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అంటే వెల్కమ్ టు ద కాఫీ షాప్ లేదా నెక్స్ట్ వెల్కమ్ టు ద జొమాటో ఆర్ వెల్కమ్ టు ద స్విగ్గీ ఇట్లాంటివి, మనం వెల్కమ్ టు అమెజాన్ తర్వాత మనము నెక్స్ట్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ ద ప్రోడక్ట్ అట్లా మనం ఆప్షన్స్ ఇస్తాం కదా. ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఏ సర్వీసెస్ ఉన్నాయో ఈ ప్రీ రికార్డెడ్ ఆడియోని మనం ప్లే చేయాలి అనే సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆడియో అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ గో టు. గో టు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్లాలనుకున్నప్పుడు స్పెసిఫిక్ గా, అంటే మనము ఏ కేసెస్ లో యూజ్ చేయొచ్చు అంటే ఇట్ జంప్స్ టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి జంప్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఏమంటారు అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నాం, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నామంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నాం. అకౌంట్ ఇన్ఫర్మేషన్ నుంచి నేను డైరెక్ట్ గా ఫస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలనుకుంటా, అప్పుడు డైరెక్ట్ గా బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ ఆ అప్లికేషన్ కి వెళ్ళాలనుకుంటే నేను గో టు అనే దానికి వెళ్ళి ఆ అప్లికేషన్ ని కాల్ చేస్తాను అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాల్సినప్పుడు గో టు అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ సారీ సెషన్ నుంచి మనము ఎగ్జిట్ అవ్వాలనుకుంటే, అంటే టర్మినేట్ అయిపోవాలి అనుకుంటే, అంటే క్లోజ్ అయిపోవాలి అనుకుంటే అప్పుడు మనము ఎగ్జిట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్. బ్లాక్ ఏంటంటే ఒక ఏమంటారు సర్టెన్ ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ గా రాసేటప్పుడు ఒక బ్లాక్, ఇది నా పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు కదా. సో అంటే ఒక ఏమంటారు ఫీల్స్ కానీ ఇట్లాంటివన్నీ మనము ఒక ఇఫ్ కండిషన్ కానీ ఇట్లాంటివన్నిటిని ఒక బ్లాక్ లో పెడతాం అనమాట, ఇది నా బ్లాక్ ఆఫ్ కోడ్ అనేసి దానికి బ్లాక్ అనే కోడ్ ని సారీ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వేరియబుల్. వేరియబుల్ ఏంటంటే మనము ఏదైనా వాల్యూని స్టోర్ చేయాలన్నా లేదంటే ఇనీషియల్ వాల్యూ ఏంటి, ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా ఒకవేళ ఇది ఇంటీజర్ ఏదో డిజిట్స్ ఇవ్వాలనుకుంటే దానికి ఇనీషియల్ వాల్యూ 0 or 1 డిఫైన్ చేస్తాం కదా, అలాంటి కేసెస్ లో వేర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ కండిషన్. ఇఫ్, ఎల్స్, ఎల్స్, ఫర్ ఈచ్, ఇవన్నీ ఏంటంటే మనకి మీరు జావాలో కానీ ఏదైనా కోడింగ్ లో చూసుకున్నా కూడా జావా స్క్రిప్ట్ వీటిలో చూసారంటే మనకు ఈ కండిషన్ అయితే ట్రూఆ ఫాల్సా అనేది, ఇఫ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ కాఫీ ఈక్వల్ టు దెన్ మళ్ళీ కాఫీ అయితే దాంట్లో చాయిస్ అనుకోండి, కిందకి వెళ్ళారంటే చాయిస్ ఎస్ప్రెస్సో క్యాపచినో సెలెక్ట్ చేసుకున్నారు, దెన్ గో టు నెక్స్ట్ క్యాపచినో సెలెక్ట్ చేసుకున్నాక అమౌంట్ పే చేయడానికి నెక్స్ట్ వెళ్ళాలి, ఇలాగా మనం కోడ్ రాసుకుంటాం కదా, బిజినెస్ లాజిక్ రాసుకుంటాం. అలాంటి కేసెస్ లో ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. లేదు ఎల్స్ ఇఫ్ వాళ్ళు కాఫీ సెలెక్ట్ చేసుకోకుండా ఇంకోటి ఏదైనా టీ సెలెక్ట్ చేసుకున్నారు, టీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో మళ్ళీ ఏమైనా చాయిసెస్ ఉన్నాయా, మెనూస్ ఉన్నాయా, ఆ మెనూ చాయిస్ అవి ఏమైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దేనికి వెళ్ళాలి, అలాగే నెక్స్ట్ నెక్స్ట్ కండిషన్స్ కానీ మనం ఇలా ఏదైనా లేదు ఏమీ సెలెక్ట్ చేసుకోలేదంటే మనం ఏం ప్లే చేయాలి, ఏదైనా ఒక మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అనే ప్రాంప్ట్ అయినా కనీసం యూజర్ కి చెప్పాలి కదా, అలాంటప్పుడు అలాంటి బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ఎల్స్ కండిషన్ లో మనం రాస్తాం అనమాట. సో ఇది ఎల్స్ కి యూజ్ చేస్తాం.
నెక్స్ట్ ఫర్ ఈచ్ అంటే ఏదైనా సరే మనము ఏమంటారు ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని అవి పర్టికులర్ గా అదే ఐటమ్స్ మనం రిపీటెడ్ గా ఏమంటారు అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెండి మిషన్స్ ఇలాంటివి ఉంటాయి, ఒక 10 రూపీస్ మీరు ఇన్సర్ట్ చేస్తారు, 100 రూపీస్ 10 రూపీస్ ఎంతో కొంత మీరు ఇన్సర్ట్ చేశారంటే 10 రూపీస్ 100 రూపీస్ అయిపోయే వరకు మీరు ఏం చేయాలంటే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అదర్వైజ్ అదే లేదు అంటే మీరు చేంజ్ కోసం అన్నా ఇవ్వాలి. అలాంటప్పుడు మనం ఏంటంటే ఆ లిమిట్ అనేది 100 పెట్టుకున్నాం, 100 వరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, ఐటమ్ డిస్పాచ్ చేస్తుంది. అలాగా మనకు అలాంటి కేసెస్ లో ఏంటంటే ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్మిట్. సబ్మిట్ ఏంటంటే మనం ఏదైతే ఒక ఫామ్ ని ఫిల్ చేస్తామో, ఆ ఫామ్ అంటే బ్యాంక్ అప్లికేషన్ అనుకోండి, అది ఫిల్ చేసాం అనుకోండి, దాన్ని నెక్స్ట్ సర్వర్ కి మనం పంపించాలి. ఇప్పుడు మన సైడ్ మనం ఫిల్ చేసుకున్నాం సిస్టమ్ లో, కానీ అది సర్వర్ కి పంపించకపోతే తెలియదు కదా అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అదంతా ఉంటది కదా. అలాంటప్పుడు మనం సబ్మిట్ కొట్టామంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది ప్రాసెస్ అవుతుంది, అందులో మనం బిజినెస్ లాజిక్ ఆసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్. ఫీల్డ్ ఏంటంటే వెన్ ఏ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఫిల్డ్ అవుట్. ఏదైనా ఒక ఫామ్ అనేది ఫిల్ అయిపోయింది అంటే సక్సెస్ఫుల్గా సెండ్ చేసేసాము, అప్పుడు ఒక మెసేజ్ కానీ లేకపోతే ఏదైనా ఒక వేరియబుల్ని కానీ లేదంటే ఏదైనా మనం ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఫిల్డ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యాచ్. క్యాచ్ అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ని మెయిన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సినప్పుడు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ అనేది ఒక ఎర్రర్ అనేది అక్కర్ అయిందనుకోండి, ఆ అక్కర్ అయినప్పుడు దానికి ఏమంటారు మీకు తెలిసే ఉంటుంది కదా జావాలో వీటిల్లో అంతా రాస్తారు కదా .NET లో ఎక్కడైనా సరే ఎర్రర్ సిచ్యువేషన్స్ ని క్యాచ్ రాస్తాం, క్యాచ్ చేస్తాం. ఒక ఎర్రర్ ఏదైనా మనకు రైజ్ అయినప్పుడు దాన్ని క్యాచ్ బ్లాక్ రాస్తాం, అంటే ఈవెన్ ఎర్రర్ వచ్చినా సరే నెక్స్ట్ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వు అన్నటప్పుడు, సో అప్పుడు క్యాచ్ చేస్తాం. త్రో ఏంటంటే ఇది చూడండి, జనరేట్స్ అన్ ఎర్రర్ కండిషన్ అండ్ టిగ్గర్స్ స్పెసిఫైడ్ క్యాచ్ బ్లాక్. ఏ పర్టికులర్ క్యాచ్ బ్లాక్ అనేది ఏ ఎర్రర్ అయితే స్పెసిఫై చేస్తుందో అప్పుడు మనకు త్రో అనేది ఆ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు డివైడెడ్ బై 0 ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివన్నిటిని త్రో చేస్తుంది అనమాట, మనకు చూపిస్తుంది సిస్టమ్ లో. నెక్స్ట్ రికార్డ్. రికార్డ్ ఏంటంటే మనము ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యూజర్ కి కాల్ చేసాం, కాల్ చేసినప్పుడు ఏంటంటే అదే ఏజెంట్ కి కాల్ చేసాం, కాల్ చేసినప్పుడు వాళ్ళు అవైలబుల్ లేరు, మనం ఏంటంటే రికార్డ్ చేసి పంపించాలి. అప్పుడు ఏంటంటే సిస్టమ్ ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి ఇమీడియట్ ఉంది, సో అప్పుడు ఏంటంటే రికార్డ్ చేసి ఒక పంపించాలనుకున్నప్పుడు రికార్డ్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏమంటారు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రికార్డ్స్ వింటారు వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేసి, అప్పుడు మళ్ళీ మనకు సొల్యూషన్ ఇస్తారు. అలాంటి కేసెస్లో రికార్డ్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ఎందుకు యూజ్ చేస్తాము, ఒక కాల్ అనేది ఒక పార్టీ నుంచి లేదా ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ అనేది మేజర్గా ఇన్బౌండ్ కాల్స్ ఏం రావు, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అంటే ఏంటి అనేది ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్తాను నేను. ప్రజెంట్ ప్రాస్పెక్ట్ ఏంటంటే అవుట్ బౌండ్ డయలింగ్ కి ఏదైనా ఒక స్పెసిఫైడ్ నంబర్ కి డయల్ చేయాలన్నప్పుడు అప్పుడు ప్రాస్పెక్ట్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ DTMF. DTMF ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. యూజర్ అనేవాడు ఒకటి, ఇప్పుడు మనకు ఒకటి రెండా మూడా అనే ఆప్షన్స్ ఇస్తాం కదా, అవి నొక్కినప్పుడు DTMF అనేది ఆప్షన్స్ ని మనం బటన్స్ ప్రెస్ చేయడాన్ని DTMF అంటారు, డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ లేదా వాయిస్. టూ టైప్స్ ఉంటాయి వాయిస్ DTMF అనేది ఇన్పుట్ ఇచ్చేది యూజర్. సో ఇక్కడ DTMF ఎప్పుడైనా మనం స్పెసిఫై చేయాలనుకుంటే అంటే బటన్స్ ద్వారా అంటే ఆప్షన్స్ ఎన్నుకోవాలన్నప్పుడు త్రూ ఫోన్ అదే బటన్స్ దెన్ మనం DTMF కి వెళ్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాగ్. ప్రాపర్టీ ట్యాగ్ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ ప్రాపర్టీ ఫర్ యూజ్. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ స్పెసిఫిక్గా మనకు ప్రాపర్టీ అనేది డిఫైన్ చేయాలనుకుంటే అప్పుడు ప్రాపర్టీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్ మోడ్. ఇన్పుట్ అనేది మనకు చూడండి, అదే ఇంతమంది చెప్పా కదా ఇక్కడ DTMF వచ్చినప్పుడు టచ్ టోన్ ప్యాడా లేకపోతే కీప్యాడ్ ద్వారా ఇస్తారా లేకపోతే వాయిస్ రికగ్నిషన్ స్పీచా లేకపోతే DTMF ఈ రెండే ఉంటాయి మేజర్గా ఇన్పుట్ మోడ్ అనేది. సో అది ఏ మోడ్ అనేది మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ అవుట్పుట్. అవుట్పుట్ ఏంటంటే మనము
చూడండి, స్పెసిఫైస్ ద ఆడియో అవుట్పుట్ డివైస్ అండ్ వాల్యూమ్ సెట్టింగ్స్. ఏదైనా అవుట్పుట్ డివైస్కి మనము వాల్యూమ్ సెట్టింగ్స్ ఇలాంటివి ఏమైనా సెట్ చేయాలనుకున్నప్పుడు అవుట్పుట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అంటే మనకి యూజర్ ప్లే చేసినప్పుడు అలాంటప్పుడు అవుట్పుట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆడియో. ట్రాన్స్ఫర్ ఆడియో ఏంటంటే ఒక కాల్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి త్రూ ఆడియో ఏదైనా సర్వీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆడియోని యూజ్ చేస్తాం. అలాగే విఎక్స్ఎంఎల్ ఫామ్. విఎక్స్ఎంఎల్ ఫామ్ ఏంటంటే విఎక్స్ఎంఎల్ ట్యాగ్ వేరే, అది ఏంటంటే రూట్ ఎలిమెంట్. ఇక్కడ విఎక్స్ఎంఎల్ ఫామ్ ఏంటంటే ఒక డాక్యుమెంట్, ఒక విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ఒక హెచ్టిఎంఎల్ లేదా ఎక్స్హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎంబెడ్ చేయడానికి, అంటే దాంట్లో ఇంక్లూడ్ చేయడం కోసం మనం విఎక్స్ఎంఎల్ ఫామ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫామ్ ఐటమ్. ఫామ్ ఐటమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే విఎక్స్ఎంఎల్ ఫామ్లో మనము ఏదైనా ఒక ఫామ్ని ఇంక్లూడ్ చేయాలంటే, విత్ ఇన్ ద విఎక్స్ఎంఎల్ ఫామ్లో ఇంకో ఫామ్ని ఇంక్లూడ్ చేయాలంటే ఫామ్ ఐటమ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రామర్ గ్రూప్. గ్రామర్ గ్రూప్స్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ గ్రామర్స్ని మనము మేజర్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్పీచ్ రికగ్నిషన్ ఇలాంటి టైంలో యూజ్ చేస్తామన్నమాట. సో అప్పుడు గ్రామర్ గ్రూప్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రూల్. రూల్ ఏంటంటే విత్ ఇన్ ద గ్రామర్, గ్రామర్స్లో సమ్ రూల్స్ ఉంటాయి మనకి, ఏమంటారు ఇలాగే ఫాలో అవ్వాలి. గ్రామర్ రూల్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది కదా, ఈజు ఆజ్లు అని అవి అని ఇవన్నీ చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా నీకు స్పెసిఫిక్ రూల్స్ ఉంటే ఆ రూల్స్ని డిఫైన్ చేయడం కోసం రూల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్యాగ్. ట్యాగ్ ఏంటంటే కస్టమ్ ఎక్స్టెన్షన్స్ టు ద విఎక్స్ఎంఎల్ స్పెసిఫికేషన్స్. ఏదైనా మనకు ఎక్స్టెన్షన్ కావాలి ఇంకా విఎక్స్ఎంఎల్కి అన్నప్పుడు ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. విఎక్స్ఎంఎల్ ట్యాగ్ నేను ఎలిమెంట్ 2 1 అన్నా కదా, అది వేరే, ఈ ట్యాగ్ వేరే, ఇది ట్యాగ్ ఎలిమెంట్. ఓకే. మెటా. మెటా ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం ఇవ్వాలనుకుంటే విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి, అప్పుడు లైక్ లాంగ్వేజ్ కానీ క్యార్ సెట్ కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే అలాంటప్పుడు మెటా ఇన్ఫర్మేషన్ మెటా ఎలిమెంట్ ద్వారా మనము రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆడియో. ట్రాన్స్ఫర్ ఆడియో అనేది ఏంటంటే కాల్ టు అనదర్, ఒక పార్టీ నుంచి అనదర్ పార్టీకి ఏదైనా కాల్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే, ఒక సర్వీస్ నుంచి కానీ ఇంకో సర్వీస్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఆడియో అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్. ఆప్షన్ మీకు చెప్పాను ఆల్రెడీ, మెనూ ఆర్ చాయిస్ వచ్చినప్పుడు ఇందులో మళ్ళీ మనకి ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే టీ కాఫీ వీటిల్లో మళ్ళీ ఇన్సైడ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీరు క్యాపుచినో సెలెక్ట్ చేసుకుని అందులో మళ్ళీ షుగరా షుగర్ లెస్ ఇలా ఏదైనా ఆప్షన్స్ మనం మళ్ళీ డిఫైన్ చేయాలనుకుంటే అప్పుడు ఆప్షన్కి వెళ్తాం. నెక్స్ట్ గో టు ఇఫ్. ఇదేంటంటే కండిషనల్ జంప్ టు ఏ స్పెసిఫైడ్ పాయింట్ ఇన్ ద విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. మీకు అర్థమయ్యే ఉంటుంది, విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్కి మనం డైరెక్ట్గా జంప్ చేయాలనుకున్నప్పుడు, ఒక ఒక కోడ్ నుంచి ఇంకొక కోడ్కి జంప్ చేయాలన్నప్పుడు గో టు ఇఫ్ని యూజ్ చేస్తాం. సబ్ డైలాగ్. సబ్ డైలాగ్, ఇవి మీకు ఏంటంటే సబ్ డైలాగ్, సబ్ డైలాగ్ రెఫ్, ఈ అవుట్పుట్ క్లాస్, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్ సబ్ డైలాగ్ ఏంటంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ని మనము పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా అడిగినప్పుడు అలాంటప్పుడు మనం సబ్ డైలాగ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సబ్ డైలాగ్ రెఫ్ ఏంటంటే కరెంట్ విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్లో ఏదైనా సబ్ డైలాగ్ని రెఫర్ చేయాలనుకున్నప్పుడు సబ్ డైలాగ్ రెఫ్ని యూజ్ చేస్తాం. అవుట్పుట్ క్లాస్ ఏంటంటే ఇవి మనము ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్, ఇది సిఎస్ఎస్ఆ, జావా స్క్రిప్టా, ఎలాంటిది అవుట్పుట్ అనేది ఆ ప్రాంప్ట్కి మనం అప్లై చేయాలనుకున్నప్పుడు అవుట్పుట్ క్లాస్ని యూజ్ చేస్తాం. రిటర్న్ ఏంటంటే మీకు ఏమంటారు ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ప్రీవియస్ విఎక్స్ఎంఎల్, ఇప్పుడు మనం అంటే మల్టిపుల్ విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ని కూడా కాల్ చేయొచ్చు కదా, ఒక విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఇంకో విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి ఏ టైప్ ఆఫ్ రిటర్న్ వాల్యూని పంపిస్తుంది అని మల్టీపేజ్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఏ అవుట్పుట్ని ఇది రిటర్న్ చేస్తుంది అన్నప్పుడు రిటర్న్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్. అంటే మనకు జావా స్క్రిప్ట్ లాగా విఎక్స్ఎంఎల్ స్క్రిప్టింగ్ కూడా ఉంది, ఏదైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో రాసుకోవాలనుకుంటే అప్పుడు విఎక్స్ఎంఎల్ స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్క్రిప్ట్, ఇది కూడా అంతే, లైక్ మనం ఏదైనా బ్రౌజర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ మనకి ఎక్స్ఎంఎల్ టైప్ ఆఫ్ కోడింగ్ కదా. నెక్స్ట్ స్క్రిప్టింగ్ టైప్ ఆఫ్ కోడ్, ఏదైనా జావా స్క్రిప్ట్ కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు ఇందులో విఎక్స్ఎంఎల్లో, అలాంటప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం.
ఫైనల్ గా డిస్కనెక్ట్. డిస్కనెక్ట్ ఏంటంటే కాల్ మొత్తం మనకి ఎండ్ అయిన తర్వాత కాల్ డిస్కనెక్ట్ ట్యాగ్ ని యూజ్ చేస్తాము, ఎందుకంటే మన కాల్ ని డిస్కనెక్ట్ చేయాలి కాబట్టి, లేకపోతే అది అలాగే ఉండిపోతుంది కాబట్టి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటే. ఇవంతా ఏంటంటే జస్ట్ ఓవర్ యూ, బ్రీఫ్ డిస్క్రిప్షన్ అంతే మనం ఇచ్చింది, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం అంతే. మీకు అన్ని నేను నాకు తెలిసినంత వరకు చాలా వరకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియో, ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తప్పకుండా. సో ఇంకా ఇంకా మనము వీడియోస్ పోస్ట్ చేస్తాము విఎక్స్ఎంఎల్ గురించి, తెలుగులో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.